ना, थैंक यू, राइट, राइट, वेलकम. ओके ना, थैंक यू ना. సో జూమ్ లో ఉన్నటువంటి జాలే కుటుంబ సభ్యులందరికీ అందరికీ గుడ్ ఈవినింగ్ తెలియజేస్తూ, సో మళ్ళీ ఒక చిన్న గ్యాప్ తర్వాత మళ్ళీ మనం ఒక గుడ్ న్యూస్ లెటర్ ఒక లెటర్ ద్వారా న్యూస్ లెటర్ ద్వారా మనం మళ్ళీ కలుసుకుంటున్నాం. సో న్యూస్ లెటర్ వచ్చిన బహుశా అన్ని గ్రూపులలో, అన్ని టెలిగ్రామ్ గ్రూపులలో, వాట్సాప్ గ్రూపులలో అది చక్కర్లు కొట్టింది, అందరు తెలిసిన విషయమే. కానీ దానిలో ఒక్కొక్కసారి మనం తెలుగులో దాన్ని చక్కగా డిస్కస్ చేసుకొని దానిలో ఉన్నటువంటి బెనిఫిట్స్ ఇవన్నింటిని ఒకసారి అవలోకనం చేసుకుందాం ఉద్దేశం కొద్ది ఈరోజు జూమ్లో నిర్వహిస్తున్నాం కాబట్టి. సో దానిలో ఉన్న సమాచారాన్ని ఉన్నట్టుగా న్యూస్ లెటర్లో ఏదైతే కంపెనీ చెప్పిందో ఉన్నట్టుగా దాన్ని మీకు మన హోస్ట్ అయినటువంటి సత్యనారాయణ సార్ గారు వివరించాలని చెప్పేసి కోరుతూ అన్నగారు మైక్ హ్యాండ్ ఓవర్ టు సత్యన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అందరికి సాదర స్వాగతం. మన జాల ఇష్టాలు ఎస్ఆర్ నేత అమేజింగ్ గ్రూప్ కు అందరికి సాయంకాలపు ఇన్విటేషన్, వెల్కమ్. మరొక మంచి అద్భుతమైన న్యూస్ లెటర్ ఈరోజు ఎర్లీ మార్నింగ్ రావడం జరిగింది. దానిపైన కొంత మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం వివరంగా. ఇంగ్లీషు అందరికి అర్థమైనప్పటికీ కొంత కన్ఫ్యూజ్, బ్రిటన్ ఇంగ్లీష్తో కొంచెం కన్ఫ్యూజ్ అవుతా ఉన్నాం కాబట్టి దాన్ని ఉన్నట్టుగానే మనం తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసుకొని మనం అందరం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాస్తవానికి ఇది ఒక న్యూస్ లెటర్ కాదు, నాలుగు న్యూస్ లెటర్ సమూహం, అంటే ఇంకొక మూడు న్యూస్ లెటర్ మనకు రాబోతూ ఉన్నాయి. కాబట్టి ఈ విషయం మనం అందరం ముందుగా గమనించాలి. ఈ ఒక న్యూస్ లెటర్ అనేది ఆరంభం మాత్రమే. న్యూస్ లెటర్లు కూడా సార్ కంపెనీ వాళ్ళు చెప్పడం జరిగింది, ఇంకొక మూడు న్యూస్ లెటర్లు మనకు వస్తాయని చెప్పి. ఇది ఒక బ్రేకింగ్ న్యూస్గా మనం చెప్పచ్చు. ఎవరు ఊహించని ఒక వినూత్నమైన ఆఫర్తోని అమేజింగ్ గ్రూప్ జాలస్టైల్ కంపెనీ అలెక్స్ గారి ఆధ్వర్యంలో మనకుందరికి రావడం జరిగింది ఈరోజు ఒక అద్భుతమైన ఆఫర్తోని. యాక్చువల్లీ అది ఆఫర్ అనౌన్స్మెంట్ మాత్రమే ఈరోజు, కానీ అమలు మాత్రం బుధవారం నుంచి ఉంటుంది. జస్ట్ మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మాత్రమే ఈరోజు అనౌన్స్ చేయడం జరిగింది. కానీ దానికి సంబంధించి ఎప్పుడైతే ఇంప్లిమెంటేషన్ మనకు చేసుకోవాల్సిన వాళ్ళు, వాళ్ళని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇంప్లిమెంటేషన్ సంబంధించినవి మాత్రం బుధవారం మాత్రం దానికి సంబంధించిన అనౌన్స్మెంట్ ఇస్తుంది. పూర్తి అనౌన్స్మెంట్ ఆ రోజు నుంచి, బుధవారం నుంచి చాలా అవుతుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి యాక్టివేషన్ చేసుకునే వాళ్ళు. అయితే జస్ట్ ఇప్పుడు మనము ఆ న్యూస్ లెటర్లో ఇచ్చిన విషయాల మీద క్లారిటీగా ఒకరికొకరు మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేసే క్రమంలో నేను అర్థం చేసుకున్న సమగ్రమైన వివరాలను ఇప్పుడు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. అది దాదాపుగా మంచి పాజిటివ్ న్యూస్ అయినప్పటికీ మనకు యాడ్స్ అనేది ఇంకా షార్ట్ కాకపోవడం వల్ల అందరూ మిక్స్గా ఉన్నారు, అంటే పాజిటివ్ నెగిటివ్ మిక్స్గా మాట్లాడుతూ ఉన్నారు. వాస్తవానికి అట్లీస్ట్ డైలీ ఒకటో రెండో మూడో యాడ్స్ షార్ట్ అయినా ఇప్పుడు కంపెనీ వాళ్ళు ఇచ్చిన ఆఫరు ఒక బీభత్సంగా మనకు వినూత్నంగా అందరిలో ఒక హై రేంజ్ సృష్టించేది, వాస్తవానికి హైప్ సృష్టించేది, ప్రపంచం మొత్తం ఒక ఊపు ఊపేది నిజానికి. కనీసం రోజుకు ఒక ఐదో నాలుగో ఒరిజినల్ పేమెంట్ యాడ్స్ వస్తూ పేమెంట్కి టచ్ అయినట్టు అయితే ఇప్పుడు కంపెనీ వాళ్ళు ఇచ్చిన ఈరోజు అనౌన్స్ చేసిన ఆఫర్ ఏదైతుందో అది మామూలుగా ఉండేది కాదు వాస్తవానికి. కానీ అంటే లీడర్స్ మాలాంటి వాళ్ళు కావచ్చు, లీడర్స్ అందరూ కూడా 100% కాన్ఫిడెన్స్గా ఉన్న వాళ్ళకు ఇది శుభవార్తనే. కాకపోతే అండ్ గ్రౌండ్ లెవెల్లో టీం అందరికి మాత్రం కొంత డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళకు ఎసొంటిది చెప్పినా, ఎంత పంచభక్ష పరమాణాలు ముందు పెట్టినా సహించేటట్టు కొంత లేదు, బలవంతంగా తినిపించే సాహసం వచ్చింది. అంటే పంచభక్ష పరమాణాలైనా కూడా బలవంతంగా తినిపించాల్సినంత పరిస్థితిలో కొంత ఉన్నారు, కొంతమంది మ్యాక్సిమం పీపుల్. కాబట్టి అది కూడా కంపెనీ గమనించి ఇప్పుడే అనౌన్స్ చేసినప్పటికీ దాన్ని ఇంప్లిమెంటేషన్ మాత్రం బుధవారం దాకా వాయిదా వేసింది. బుధవారం నాడు మనకు సోమవారం ఒక న్యూస్ లెటరు, బుధవారం ఒక న్యూస్ లెటరు, ఫ్రైడే ఒక న్యూస్ లెటర్, మూడు రోజులు మనకు న్యూస్ లెటర్ వచ్చే పోతా ఉన్నాయి. కాబట్టి అవన్నీ విషయాలు కూలంకషంగా చర్చించే ముందు మీకు స్క్రీన్ పైన ఈరోజు వచ్చిన న్యూస్ లెటరు స్పష్టంగా ఇంగ్లీష్లో కనిపిస్తూ ఉంది, ఒకసారి చదివే ప్రయత్నం చేస్తాను, మీరు వినే ప్రయత్నం చేయండి. టైటిల్ వచ్చేసి ఫెనామినల్ న్యూ ఇన్సెంటివ్ ఫ్రమ్ జా లైఫ్ స్టైల్ అని పేరు టైటిల్తోని కంపెనీ మనకు ఒక న్యూస్ లెటర్ ఇవ్వడం జరిగింది. గుడ్ డే టు ఆల్ జా లైఫ్ స్టైల్ మెంబర్స్, వీ హ్యావ్ సమ్
గ్రౌండ్ బ్రేకింగ్ న్యూస్. వాస్తవానికి యాడ్స్ వచ్చినట్టయితే ఇది గ్రౌండ్ బ్రేకింగ్ న్యూసే, ప్రపంచం మొత్తం ఒక బ్రేకింగ్ న్యూస్ గానే ఉండేది. కానీ ఒరిజినల్ పేమెంట్ యాడ్స్ అందరికీ రాకపోవడం వల్ల ఇది కొంత అసంతృప్తిగా ఉన్నారు. ఎనీవే, కంపెనీ యొక్క స్పష్టతను మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సౌండ్ గ్రౌండ్ బ్రేకింగ్ న్యూస్ అని చెబుతూ, ఫ్రమ్ వెడ్నెస్డే 18th August యు కెన్ వన్స్ అగైన్ స్టార్ట్ మేకింగ్ మనీ ఫ్రమ్ ద లైఫ్ స్టైల్ ప్రోగ్రామ్. జా లైఫ్ స్టైల్ హ్యాస్ అగైన్ కొలాబరేటెడ్ విత్ నాట్రిక్ అప్రూవల్ అండ్ ఈహా టు బ్రింగ్ యూ అన్ ఎక్సైటింగ్ న్యూ ప్యాకేజ్. జా లైఫ్ స్టైల్ కొలాబరేటెడ్ విత్ నాట్రిక్ అండ్ ఈహా టు బ్రింగ్ ఎక్సైటింగ్ న్యూ ప్యాకేజ్. దిస్ అమేజింగ్ నాట్ టు బి మిస్డ్ డీల్ ఫర్ 50 యూరో కంటెంట్. ఈ ఆఫరు 50 యూరోల సమూహం. దిస్ అమేజింగ్ నాట్ టు బి మిస్డ్ డీల్ ఫర్ 50 యూరో కంటెంట్స్. నంబర్ 1, మీ బ్యాక్ నుంచి సౌండ్ వస్తుందన్న రవీంద్రన్న, రవీంద్రన్న కొంచెం మ్యూట్ చేసుకోండి. సరే, అందరినీ మ్యూట్ లో పెట్టండి లేకుంటే. ఓకే ఓకే, వెయిట్ వెయిట్ రైట్. కాబట్టి ఈరోజు వచ్చిన న్యూస్ లెటర్ నేను ఫస్ట్ మీకు సరి ఇది ఇచ్చే ప్రయత్నం చేస్తాను, తర్వాత మీకు అర్థం చేయించే ప్రయత్నం చేస్తాను నాకు వచ్చిన తెలుగులో. ఫినామినల్ న్యూ ఇన్సిడెంట్ ఫ్రమ్ జా లైఫ్ స్టైల్. గుడ్ డే టు ఆల్ జా లైఫ్ స్టైల్ మెంబర్స్. వీ హావ్ సమ్ గ్రాండ్ బ్రేకింగ్ న్యూస్ ఫ్రమ్ వెడ్నెస్డే 18th August. యూ కెన్ వన్స్ అగైన్ స్టార్ట్ మేకింగ్ మనీ ఫ్రమ్ ది లైఫ్ స్టైల్ ప్రోగ్రామ్. జా లైఫ్ స్టైల్ హ్యాస్ అగైన్ కొలాబరేటెడ్ విత్ నాట్రిక్ అప్రూవల్ అండ్ ఈహా టు బ్రింగ్ యూ అన్ ఎక్సైటింగ్ న్యూ ప్యాకేజ్. దిస్ అమేజింగ్ నాట్ టు బి మిస్డ్ డీల్ ఫర్ 50 యూరో కంటెంట్స్. 50 యూరోల వర్త్. అన్నా వాయిస్ ఆగింది చూడు, వాయిస్ ఆగింది. వస్తుందా? ఆ ఓకే, ఇప్పుడు కానీ. మరొకసారి మనం న్యూస్ లెటర్ ను మీకు చదివించే చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మీరు వినే ప్రయత్నం చేయండి, తర్వాత మీకు తెలుగులో మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. పెనాల్మల్ న్యూ ఇన్సెంటివ్ ఫ్రమ్ జా లైఫ్ స్టైల్ అనే పేరుతో మనకు ఈరోజు న్యూస్ లెటర్ రావడం జరిగింది. గుడ్ డే టు ఆల్ జా లైఫ్ స్టైల్ మెంబర్స్. వీ హావ్ సమ్ గ్రౌండ్ బ్రేకింగ్ న్యూస్ అనే టైటిల్. గ్రౌండ్ బ్రేకింగ్ అనే నేను వాస్తవానికి ఒక బ్రేకింగ్ న్యూస్గానే దీన్ని చెప్పుకోవచ్చు. కాకపోతే ఈరోజు ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎవరికి ఒరిజినల్ యాడ్స్ రాకపోవడం వల్ల మనం కొంత అసంతృప్తిలో ఉన్న వాటం వాస్తవం కాబట్టి. ఎనీవే, ఇది ఇప్పుడే స్టార్ట్ అయ్యేదేం లేదు, మనకు 18th August నుంచి స్టార్ట్ అవుతుంది, ఇంకా 4 రోజులు టైం ఉంది. ఈలోపు 2 న్యూస్ లెటర్లు కూడా రాబోతున్నాయి కాబట్టి ఆ 2 న్యూస్ లెటర్లు మనం క్రోడీకరించుకొని మనం పాజిటివ్ ఏ విధంగా ఉంది, ఎంతవరకు మనకు ఉపయోగపడుతుంది అనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు. ఇప్పుడే తొందర ఏం లేదు, జస్ట్ ఆ న్యూస్ యొక్క స్వరూపాన్ని మనం అర్థం చేసుకుని హోల్డ్ చేసి పెట్టుకుందాం. కాబట్టి ఇందులో చెప్పింది జా లైఫ్ స్టైల్ హ్యాస్ అగైన్ కొలాబరేటెడ్ విత్ నాట్రిక్ అప్రూవల్ అండ్ ఈహా టు బ్రింగ్ యూ అన్ ఎక్సైటింగ్ ప్యాకేజ్. దిస్ అమేజింగ్ నాట్ టు బి మిస్డ్ డీల్ ఫర్ 50 యూరో కంటెంట్స్ అండ్ యాక్టివేషన్ ఆఫ్ యువర్ లైఫ్ స్టైల్ అకౌంట్ విచ్ విల్ గివ్ యూ యాక్సెస్ ఫర్ లైఫ్ స్టైల్ మ్యాగజైన్స్ మంత్లీ. సెకండ్ అంటే 50 యూరో వర్త్ మనకి ఏమేమి వస్తాయి అనేది మనకి ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు. 1 PV ఓచర్ ఫర్ యువర్ సెల్ఫ్ ఫర్ సమ్ వన్ ఆర్ సమ్ వన్ ఇన్ యువర్ నెట్వర్క్. ఫస్ట్ ఏమో లైఫ్ స్టైల్, 38 యూరోస్ వర్త్ లైఫ్ స్టైల్ మనకి యాక్టివేషన్ అవుతుంది, దాని ద్వారా 4 మ్యాగజైన్స్ వస్తాయి. నెక్స్ట్ ఒక పీవీ ఓచర్ మన కింద టీం వారిది ఎవరైనా కేవైసీ వెరిఫై చేసుకోవడానికి ఒక ఓచర్ వస్తుంది. దాంతోపాటు 5 స్పాన్సర్షిప్స్ మనకు వస్తాయి. 5 స్పాన్సర్షిప్స్ మనకు అంటే ADV ప్రోగ్రామ్ టైప్ 5 స్పాన్సర్షిప్స్ అనేటివి మనకు రావడం జరుగుతుంది. కాబట్టి ఈ 3 మనకు 50 లోపునే వస్తున్నాయి. సరే, ఇంకా సమగ్రంగా తెలుగులో మళ్ళీ చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్, రిమెంబర్ దట్ జా లైఫ్ స్టైల్ మెంబర్స్ హూ పర్చేస్ దిస్ ప్యాకేజ్ విల్ జనరేట్ కమిషన్ ఇన్ 7 లెవెల్స్ యాజ్ షోన్ ఇన్ ది జా లైఫ్ స్టైల్ వెబ్సైట్.
మన లైఫ్ స్టైల్ ఇన్కమ్ ఏదైతే సెవెన్ లెవెల్స్ ఇన్కమ్ ఉందో ఆ ఇన్కమ్ కు ఎలిజిబుల్ అవుతారో ఆ సెవెన్ లెవెల్ ఇన్కమ్ ఎవరైతే వాళ్ళ టీమ్ లో యాక్టివేషన్ చేసుకుంటా వెళ్తారో వాళ్ళ మీద ఇన్కమ్ జనరేట్ అవుతుంది రిలీజ్ అవుతుంది. దిస్ ఆఫర్ విల్ ఎగ్జిస్ట్ ఫర్ ఏ లిమిటెడ్ టైం ఓన్లీ. ఈ ఆఫర్ లిమిటెడ్ టైమ్ ఉంటుంది, అది ఎప్పుడు ఏంది ఎలా అనేది విల్ అప్డేట్ ఆల్ ఆఫ్ యూ ఆన్ ది డెడ్ లైన్ నెక్స్ట్ వీక్. అదే ఇప్పుడు మనం అనుకుంటున్నాం కదా 18th August నుంచి ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అవుతుంది, కాబట్టి ఆ ఇంప్లిమెంటేషన్ రోజే దీని ఇది ఎన్ని రోజులు ఉంటాయి అనేది మనకు డెడ్ లైన్ కంపెనీ ఇస్తుంది. లుక్అవుట్ అవర్ కాంపిటీషన్ లాంచింగ్ ఆన్ వెడ్నస్డే ఇన్ కన్జంక్షన్ విత్ దిస్ ప్యాకేజ్. ఈ ప్యాకేజ్తో కూడుకున్న కాంపిటీషన్ మనకు వెడ్నస్డే లాంచ్ కాబోతోంది. మోర్ ఎక్సైటింగ్ న్యూస్ విల్ బి రివీల్డ్. అంటే ఇది దానితో పాటు ఇంకా ఎక్సైటింగ్, ఇప్పుడు ఇది అనుకున్న ఎక్సైటింగ్ న్యూస్ ఒకటి అనుకుంటే ఇంకా ఏం రాబోతున్నాయి అనే విషయాలను మండే 16 August, వెడ్నస్డే 18 August, సోమవారము, బుధవారము మరియు శుక్రవారము 20th తారీఖు ఈ 3 రోజులు మనకు ఒక్కొక్క న్యూస్ లెటర్ రూపంలో మన కంపెనీ యొక్క అఫీషియల్ కమ్యూనికేషన్ ఛానల్స్లో మనకు వస్తాయి. సో కీప్ ఆన్ ఐ ఆన్ ఆల్ అవర్ అఫీషియల్ కమ్యూనికేషన్ ఛానల్స్ మీద కూడా మీరు దృష్టి పెట్టి చూసుకోండి అని మన కంపెనీ చెప్తా ఉంది. లేటెస్ట్ ఈహా న్యూస్ గురించి కూడా ఫైనల్గా ఇస్తూ, వీఆర్ ఎక్సైటెడ్ టు ఇయర్ ఫ్రమ్ మోర్ అండ్ మోర్ మెంబర్స్ దట్ దే ఆర్ బీయింగ్ పెయిడ్ ఫర్ యాడ్స్ వీవుడ్ ఆన్ ది ఈహా ప్లాట్ఫామ్. ఈహా హ్యాస్ ఇన్ఫార్మ్డ్ దట్ అండ్ ఇంక్రీజింగ్ నెంబర్ ఆఫ్ క్యాంపెయిన్స్ ఆర్ బీయింగ్ యాడెడ్ టు ది ప్లాట్ఫామ్ ఎవ్రీడే పెద్ద మొత్తంలోనే అడ్వర్టైజర్స్ మన అకౌంట్కు యాడ్ అవుతున్నారు అనే విషయాన్ని ఈహా తెలిపింది అని చెప్పేసి మనకు జా లైఫ్ స్టైల్ చెప్తా ఉంది. అంటే పెద్ద మొత్తం రాబోతు అందరూ వస్తూ ఉన్నారు, యాడ్ చేస్తూ ఉన్నారు, క్యాంపెయిన్ నడుస్తూ ఉంది, యాడింగ్ అవుతూ ఉంది. కాబట్టి ఈ యాడింగ్ అయ్యే క్రమంలోనే దే విల్ బి లాంచింగ్ సేల్స్ టూల్స్ టు బెటర్ కమ్యూనికేట్ ద వాల్యూ ఆఫ్ ది ప్లాట్ఫామ్ టు ది అడ్వర్టైజర్స్. దాంతోపాటు ఈ లాంచింగ్ సంబంధించి అడ్వర్టైజర్స్కు సంబంధించి ప్రమోట్ చేసుకోవడానికి సంబంధించిన టూల్స్ కూడా సేల్స్ టూల్స్ కూడా కంపెనీ లాంచ్ చేయబోతోంది. అంటే మనం ప్రమోట్ చేయడానికి సంబంధించిన కావచ్చు, వాళ్ళు యూజ్ చేసుకోవడానికి సంబంధించిన కావచ్చు, రెండు రకాల సేల్స్ టూల్స్ మన కంపెనీ లాంచ్ చేయబోతోంది త్వరలో అని చెప్తా ఉన్నారు. అడ్వర్టైజర్స్ అండ్ మేక్ ఇట్ ఈజియర్ టు ఫర్ యూ, అంటే మనం కూడా ప్రమోట్ చేసే వాళ్ళం కూడా, ఎందుకంటే మనం కూడా అడ్వర్టైజర్ ప్రమోషన్ లింక్ ఇచ్చింది కాబట్టి ఆ లింక్ ద్వారా మనం ప్రమోట్ చేస్తే వాళ్ళ మీద 10% ఎలాగో మనకి ఎర్నింగ్ ఇస్తా అని చెప్పింది కాబట్టి దానికి సంబంధించిన ఒక హైలైటెడ్ డిజైన్డ్ మనకు యాడ్ క్యాంపెయిన్ సంబంధించిన లోగోస్ కావచ్చు, రకరకాల ఇన్ఫర్మేషన్ కంపెనీ టూల్స్ తయారు చేస్తూ ఉంది. ఆ టూల్స్ కూడా మనకి ఇవ్వబోతా ఉంది. టు ఎర్న్ కమిషన్ బై రెఫరింగ్ అడ్వర్టైజర్స్ టు ది ప్లాట్ఫామ్, ఇదే మనం అనుకున్నది. ఎందుకంటే మనం ఆల్రెడీ ఎవరు తెలిసిందే మనకు 10% మనం ఎవరినైనా అడ్వర్టైజర్ని తీసుకొచ్చి కంపెనీకి అడ్వర్ట్ చేస్తే వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినన్ని రోజులు మనకు వాళ్ళు ఎంతెంత పేమెంట్ చేస్తూ ఉంటారో కంపెనీకి దాని మీద 10% మనకు వస్తుంది. ఇవి మన కంపెనీ ఈరోజు న్యూస్ లెటర్లో వచ్చినవి. లెట్స్ ఆల్ కంటిన్యూ టు వర్క్ టువార్డ్స్ అవర్ కామన్ గోల్ ఆఫ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఫర్ ఆల్, సో వీ హ్యావ్ ద ఆపర్చునిటీ టు లివ్ ద లైఫ్ స్టైల్స్ ఆఫ్ అవర్ డ్రీమ్స్. మన కామన్ గోల్ కంపెనీది ప్లస్ మనది అంతా కామన్ గోల్ అయినా ఫైనాన్షియల్ ఫ్రీడమ్, ఆర్థిక స్వాతంత్ర్యము, ఆర్థిక స్వేచ్ఛ ఏదైతే అనుకుంటున్నామో దానికి సంబంధించిన స్టెప్ బై స్టెప్స్, ఆ గోల్కు సంబంధించిన స్టెప్ బై స్టెప్స్ అన్నీ ప్రశాంతంగా పర్ఫెక్ట్గా నడుస్తూ ఉన్నాయి. ఇవంతా మన కలల ప్రపంచాన్ని మనం సాధించుకోబోతున్నాము అనే విషయంగా మన కంపెనీ న్యూస్ లెటర్ వచ్చింది. దాన్ని తెలుగులో చూసుకుంటే జాలక్ష నుండి అసాధారణమైన కొత్త సంఘటన. ఇదిని మనము కొంత అర్థం చేసుకోవాలనుకుంటే నేను తెలుగులో ట్రాన్స్లేషన్ పెట్టాను. జాలక్షల నుండి అసాధారణమైన కొత్త ఉత్తేజకరమైన ఆఫర్ మనకు కొంచెం లాంగ్వేజ్ అర్థమయ్యే భాషలో వాడు ఇంగ్లీష్ వర్డ్ను మనం తెలుగులో అర్థం చేసుకుంటే ఈ విధంగా మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ జాలక్ష సభ్యులందరికీ మంచి రోజు, మనకు కొన్ని సంచలనాత్మక ఆఫర్లు ఉన్నాయి. బుధవారం 18 August నుండి మీరు జాలక్షల్ యాక్టివేషన్ జీవనశైలి ప్రోగ్రామ్, అంటే మనకు మంత్లీ MLB ప్రోగ్రామ్, ఇదైతే మనకు అందరికీ అర్థమవుతుంది MLB అంటే మంత్లీ లైఫ్ స్టైల్ యాక్టివేషన్ అవుతుంది. దీన్ని వాస్తవానికి అందరికి తెలిసిందే, 38 యూరోస్తో మనం యాక్టివేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ADV అడ్వర్టైజ్మెంట్ చాలైన తర్వాత మనకి యాడ్స్ ఇన్కమ్ ఏదైతే వస్తుందో ఆ ఇన్కమ్ ఎప్పుడు 38 యూరోస్ అయితే అప్పుడు ఇమ్మీడియట్గా ఇది యాక్టివేషన్ అవుతుందని ఇప్పుడు మనం రెగ్యులర్గా చెప్పుకుంటా ఉన్నాము. అంతేవిధంగా కొందరు లీడర్లు ముందుగా చేసుకునే వాళ్ళు ఉంటే చేసుకోమని చెప్తే నాలాంటి వాళ్ళు, రమణ లాంటి వాళ్ళు కొందరు యాక్టివేషన్ చేసుకోవడం జరిగింది. ముందుగానే వెంకటరెడ్డి సార్ లాంటి వాళ్ళు చాలామంది మంత్లీ లైఫ్ స్టైల్ బోనస్ అనేది మనం 30 యూరోస్తో యాక్టివేషన్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు చాలా అయినాక ఏమవుతుంది, 8 యూరోస్ మనకి ఏదైతే కేవైసీ కోసం కంపెనీ ఇచ్చిందో ఆ 8 యూరోస్ ప్లస్ 30 యూరోస్ టోటల్ 38 యూరోస్తో
మన మంత్లీ లైఫ్ స్టైల్ బోనస్ యాక్టివేషన్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే దానికి యాడ్స్ రావడం కొంచెం ఇంకా వారమా పది రోజుల ఇంకా ఏంది అనేది మనకు క్లారిటీ లేదు కాబట్టి కంచని ముందుగా ఫాస్ట్గా ఎర్నింగ్ మీకు చూపించడానికి కోసము చేసిందని నేను అనుకుంటున్నాను. సరే ఏదేమైనా బుధవారం వరకు ఇంకా రెండు న్యూస్ లెటర్ వస్తాయి కాబట్టి ఆ న్యూస్ లెటర్లో మనం పూర్తిగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మాత్రం ఉన్న న్యూస్ లెటర్లో ఇచ్చిన విషయాల ప్రకారం చూసుకుంటే ఇప్పుడు కేవలం వివరాలు తెలపడానికి మాత్రమే మనకి ఈ వివరాలు ఇచ్చారు. 18వ తారీఖు నుంచి మాత్రం ఇది ఇంప్లిమెంటేషన్ అవుతుంది. అయితే మనకి ఇచ్చిన వివరాల ప్రకారం మనకు 18 ఆగస్టు నుండి లైఫ్ స్టైల్ యాక్టివేషన్ జీవల్ సైట్ ప్రోగ్రామ్ సంపాదించడం ప్రారంభించవచ్చు. అంటే యాడ్స్ కొంచెం రేపు వేల నుండి చాలా అయింది, ఈ లోపే మనం ఇన్కమ్ తీసుకునే టైప్లో తీసుకోవచ్చు ఏ లైఫ్ స్టైల్ యాక్టివేషన్ ద్వారా. ఇది మనం ఫస్ట్ నుంచి అనుకున్నదే. ఆ విధంగా మేము చేసుకున్నప్పుడు కూడా మాకు కూడా ఒక 100-11 యూరోల వరకు మాకు కూడా కొంత ఇన్కమ్ రావడం జరిగింది టీం వాళ్ళకి కింది వాళ్ళు చేసుకున్న ద్వారా. అలా మనం ఇన్కమ్ తీసుకోవడానికి అవకాశం ఉంది. కాకపోతే ఇంతకుముందు మనకు ఏ ఆఫరు లేదు, కానీ ఇక్కడ కంపెనీ ఒక ఉత్తేజకరమైన కొత్త ప్యాకేజీని అందించడానికి అంటే మనకు ఒక మంచి సపోర్టింగ్ చేయడానికి మనల్ని ఎంకరేజ్మెంట్ చేయడానికి జాలేశ్వర కంపెనీ నాడ్రిక్ అప్రూవల్తో ఈహాతో ఒప్పందం చేసుకుంది. ఎందుకు చేసుకుంది అంటే నాడ్రిక్ అంటే తెలుసు కదా వెరిఫికేషన్ డిపార్ట్మెంట్ కాబట్టి ఆ వెరిఫికేషన్ డిపార్ట్మెంట్ కోఆపరేట్ చేసినట్టయితే మన జాలేశ్వర మిత్రులకు మనం మంచి సపోర్ట్ చేయొచ్చు అనే ఆలోచనతోని వెరిఫికేషన్ డిపార్ట్మెంట్తోని వాళ్ళ యొక్క సపోర్ట్ తీసుకుంటూ ప్లస్ ఈహాతో సపోర్ట్ ఈహా ఎందుకంటే యాడ్స్ ఇచ్చే కంపెనీ ఈహానే కాబట్టి ఈహా సపోర్ట్ తీసుకుంటూ జాలేశ్వర్ వాళ్ళు ఈ మూడు కంపెనీలు అనుబంధంగా మారి మనకు ఒక అద్భుతమైన ఆఫర్ను 50 యూరోల ప్యాకేజ్ రూపంలో అనౌన్స్ చేశారు. 50 యూరోల ప్యాకేజ్ రూపంలో అనౌన్స్ చేశారు. ఈ అద్భుతమైన 50 యూరోస్ ప్యాకేజ్లో మనకు మూడు రకాల బెనిఫిట్స్ ఉంటాయి. ఒకటి లైఫ్ స్టైల్ యొక్క యాక్టివేషన్ అవుతుంది, MLB మంత్లీ లైఫ్ స్టైల్ బోనస్ సంబంధించింది యాక్టివేషన్ అవుతుంది. దీనికి మాకు తెలిసిందే మనం వర్క్ చాలా అయిందంటే రేపైనా ఎల్లుండైనా 38 యూరోస్ కట్టాల్సిందే. అంటే ముందు కడుతున్నాం అప్పుడు కట్టు కాదు, వర్క్ చాలా అయినాక కట్టు కాదు. ఇది ఒకటి అర్థం చేసుకోండి. ఇప్పుడు కడుతున్నాం కాబట్టి రేపు ఎల్లుండో ఏడీ వ్యాక్స్ వర్క్ చాలా అయింది, వర్క్ చాలా అయినాక మనకు వచ్చే ఇన్కమ్ ఫుల్ అమౌంట్ మనం విత్డ్రాల్ పెట్టేసుకోవచ్చు, కట్టు కాదు ఇక. కాబట్టి ఆ ఆఫరు 38 యూరోస్ మనకి 50 యూరోలోనే వెళ్ళి తీసుకుంటూ మనకు యాక్టివేషన్ చేస్తూ ఏవైతే మంత్లీ 4 మ్యాగజైన్స్ కంపెనీ ఇస్తానో ఆ మ్యాగజైన్స్ మనకు ఇష్యూ చేస్తుంది. ఇది ఈ 50 యూరోల ప్యాకేజ్లో ఉన్న మొదటి బెనిఫిట్. అంటే 50 యూరోలకు వెళ్ళి 38 యూరోస్ తీసేసేయండి, 30 యూరోస్తో మన లైఫ్ స్టైల్ యాక్టివేషన్ చేస్తుంది, మ్యాగజైన్స్ ఇస్తుంది. నెక్స్ట్ రెండో బెనిఫిట్ ఒక పీవీ ఓచర్ ఇస్తుంది. ఇది మీకు తెలిసిందే కేవైసీ ఓచర్. ఇవాళ నా ఐడిని యాక్టివేషన్ చేయాలంటే మనం ఏదైతే 11,900 రూపాయలు కట్టి కేవైసీ చేసుకుంటున్నామో ఆ కేవైసీ ఓచర్ ఒకటి ఇస్తుంది మనకు. అంటే మీరు ఎవరిదైనా కేవైసీ చేసుకోవచ్చు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి 11,900 రూపాయలు తీసుకొని అంటే 11,900 రూపాయలతో మీకు బెనిఫిట్ మీకు వచ్చేసినాయి. మీరు ఇప్పుడు ఉదాహరణకు 50 యూరోలు అంటే 5,000 నియర్ అబౌట్ 400 అనుకోండి. ఈ 5,500లోకి వెళ్ళి ఒక ఓచర్ ద్వారా మీకు 11,000 రూపాయలు వచ్చేసినాయి. ఇంకొక 4,400 మీరు పెట్టారు. ఇంకొక 4,400 అంటే మీకు 38 యూరోస్ ఆల్మోస్ట్. కాబట్టి 38 యూరోస్ కూడా ఆల్రెడీ వచ్చేసింది. ఏది మంత్లీ లైఫ్ స్టైల్ యాక్టివేషన్ వచ్చేసింది, ప్లస్ మీకు ఒక ఓపీవీ వచ్చింది. ఆ పీవీ అమౌంట్ కూడా మీకు క్యాష్ అయిపోయింది. కాబట్టి ఇవి రెండు ఉదాహరణకు మీ 50 యూరోల పెట్టుబడితో వచ్చేసినాయి అనుకుంటే ఒకటి 38 యూరోస్, నెక్స్ట్ పీవీ వచ్చే 10 యూరోస్, 48 యూరోస్, మిగిలిన 8 యూరోలు 2 యూరోలు. కానీ ఇక్కడ 2 యూరోలకు మనకు అద్భుతమైన విషయం ఏంటంటే 2 యూరోలకు కంపెనీ 5 మందిని ఏడీవీ ప్యాకేజ్ ప్రోగ్రామ్ను యాడ్ చేస్తుంది. 5 మెంబర్స్ అడ్వర్టైజ్మెంట్ స్పాన్సర్షిప్లు మీకు సంవత్సరానికి 5,000 వరకు సంపాదించవచ్చు. అంతే కదా మనకు ఒకవేళ జాయిన్ చేసుకుంటే ఏమొస్తుంది మనకు వాళ్ళ మీద ఇయర్లీ 1,000 యూరోల వర్క్ ఇన్కమ్ వస్తుంది, బోనస్, రెఫరల్ బోనస్. ఇక్కడ 5 గురించి ఇస్తుంది కాబట్టి 5,000 యూరోలు వస్తాయి. అంటే 5 మెంబర్స్ మీకు ఇంతకుముందు మన కంపెనీ ఆఫర్లో 3 మెంబర్స్ ఎలా ఎవరైతే ఫ్రీ యాడ్ చూసినందుకు బోనస్ ఇస్తా అని చెప్పిందో, క్యాంపెన్సేషన్ ఇస్తా అని చెప్పిందో కాంపెన్సేషన్ కింద, ఆ విధంగా ఇక్కడ 5 మెంబర్స్ని యాడ్ చేయడం ద్వారా మనకు అడ్వర్టైజ్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత ఫుల్ పేజ్గా రోజుకు 5 మంది ఇంటూ 240 రూపాయలు అంటే దాదాపు 1,200 రూపాయలు మనకు 1 ఇయర్ పాటు ఈ ఆఫర్ ఎలిజిబిలిటీ. మళ్ళీ ఇది జీతకాలం అనుకోకండి, 1 ఇయర్ పాటు ఇక్కడ క్లారిటీగా చెప్పారు సంవత్సరానికి 5,000 వరకు సంపాదించుకోవచ్చు. అంటే 1st ఇయర్ మాత్రం మీకు 1 ఇయర్ పాటు రోజుకు 5 మంది 240 అంటే దాదాపు 1,200 రూపాయలు రోజుకు 1,200 నెలకు 30,000కు పైగా మీకు సంవత్సరం పాటు ఇస్తుంది కంపెనీ. ఏం చేసిరు మీరు అంటే 50 యూరోతో యాక్టివేషన్ చేసుకోవడం వల్ల అదనంగా 2 యూరోలు మాత్రం మీరు ఇచ్చారు. 38 యూరోస్ మీరు యాక్చువల్ యాక్టివేషన్ చేసుకున్నారు,
10 యూరోస్ ఓచర్ ఆల్రెడీ వచ్చేసింది, మీరు క్యాచ్ చేసేసుకున్నారు. కాబట్టి అదనంగా ఇచ్చిన 2 యూరోలకు మీకు 5 మెంబర్స్ అడ్వర్టైజ్మెంట్ ప్యాకేజ్ ఇవ్వడం ద్వారా సంవత్సరంలో 5 యూరోలు ఆదాయం ఇస్తా అని చెప్పింది. ఇది ఈ యొక్క 50 యూరోస్ యొక్క అద్భుతమైన ఆఫర్ యొక్క విశేషాలు. అందుకనే వాళ్ళు ఈహాతోని జాలెఫ్షల్తో మన నాటిక అప్రోల్తో కాంబైన్డ్గా ఇస్తున్నారు. ఎందుకంటే 6 మెంబర్స్ ఒకటి మనకి ఇచ్చిన ఓచరు ప్లస్ 5 గురి కేవైసీ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఆ కేవైసీ కోసం అండర్స్టాండింగ్ చేసుకున్న నాట్రిక్తోని, ఇంకొకటి ఇహా 5 మెంబర్స్ని మనకు అరేంజ్ చేయాలి కాబట్టి ఇహాతో ఒప్పందం చేసుకుంది. అంటే ఇహా నాట్రిక్ వాళ్ళ సహకారంతో జాలెఫ్ స్టైల్ కంపెనీ ఈ 50 యూరోల ప్యాకేజీని రూపొందించి మనకి ఇవ్వడం జరిగింది. ఇది ఇప్పుడు కాదు, బుధవారం నుంచి ప్రారంభమవుతుంది యాక్టివేషన్ చేసుకుంటూ. అది బుధవారం వచ్చే న్యూస్ లెటర్లో వివరాలు ఇంకా పూర్తిగా ఉంటాయి. బుధవారం నుంచా, బేస్తారం నుంచా, బుధవారం మధ్యాహ్నం నుంచా అనే టైప్లో. కాబట్టి ఈ 3 ఆఫర్స్ రావడం ద్వారా మనకి ఏమవుతుందంటే, మన టీం కూడా ఎంతమంది అయితే ఈ 7 లెవెల్స్లో ఉన్న వాళ్ళు యాక్టివేషన్ చేసుకుంటారో 50 యూరోల ఆఫర్కు బాగుందని చెప్పి చేసుకున్నట్టయితే 7 లెవెల్స్లో మనకు మంత్లీ లైఫ్ స్టైల్ బోనస్ వస్తుంది. అది మీకు తెలిసిందే. సింపుల్గా చెప్పాలంటే మీ మొదటి లెవెల్లో ఉన్న వాళ్ళకి 50 యూరోలతో యాక్టివేషన్ చేసుకుంటే మీకు డైరెక్ట్ వాళ్ళు వారి మీద ఒక్కొక్కరి మీద మీకు 5 యూరోలు వస్తుంది. నెక్స్ట్ సెకండ్ లెవెల్లో ఉన్న వారి ద్వారా చేసుకుంటే సెకండ్ లెవెల్లో 2 యూరోలు, థర్డ్ లెవెల్ 2 యూరోలు, 4th లెవెల్ 2 యూరోలు, 5th లెవెల్ 2 యూరోలు, 6th లెవెల్ 3 యూరోలు, 7th లెవెల్ 4 యూరోలు. ఇట్లా 20 యూరోలు మీకు డిస్ట్రిబ్యూట్ అవుతుంది 7 లెవెల్స్లో. అంటే 7 లెవెల్లో ఎవరు చేసుకున్నా వాళ్ళు ఉన్న లెవెల్ను బట్టి మీకు ఈ ఆదాయం యాడ్ అవుతుంది. ఈ యాడ్ అయిన ఆదాయము 100 యూరోలు దాటినైతే, మొదటి రోజు దాటితే మొదటి రోజు, రెండో రోజు దాటితే రెండో రోజు, ఎప్పుడు 100 అబోవ్ అవుతే అప్పుడు మీరు విత్డ్రాల్ కూడా అవకాశం ఉంది. అంటే ఈవెన్ యాడ్ ఇన్కమ్ స్టార్ట్ కాకపోయినా ఇది ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు. కాకపోతే మీరు ఆలోచించుకోండి, కంపెనీ ఇప్పుడే తొందరగా ఇప్పుడే చెప్పడం లేదు, బుధవారం దాకా టైం ఇచ్చింది, బుధవారం వరకు ఆలోచించుకోండి. దానితో పాటు సోమవారము మళ్ళా బుధవారము 2 న్యూస్ లెటర్స్ రాబోతూ ఉన్నాయి. ఆ న్యూస్ లెటర్ వచ్చే పూర్తి వివరాలు మనం అర్థం చేసుకున్న తర్వాత మనకు 100కి 100% ఇది ఎంకరేజ్గా ఉన్నప్పటికీ మీ మైండ్లోకి వెళ్ళి ఆ నెగిటివ్ థాట్ పోయేటట్టుగా సోమవారం బుధవారం 2 న్యూస్ లెటర్ మీకు బ్రహ్మాండంగా అద్భుతంగా ఉండి అనిపించినప్పుడు, ఇక దీనంత అద్భుతమైన ఆఫరు నాకు తెలిసి లేదు, అప్పుడు మనం ఎగబడి చేసుకోవాల్సిందే. ఎప్పుడు సోమవారం కానీ బుధవారం కానీ మనకు యాడ్స్ అనౌన్స్మెంట్ వచ్చినట్టయితే నేను చెప్పకపోయినా ఇవాళ వాళ్ళు చేసుకుంటానే ఎక్స్పెక్టేషన్స్ మాకున్నాయి. అది పక్క అందరికీ ఆ కాన్ఫిడెన్స్ ఉంది. ఇక ఈ న్యూస్ లెటర్ ఉన్న ఇంకొక మిగతా వివరాలు చూద్దాం. ఈ ఆఫర్ పరిమిత సమయానికి మాత్రమే ఉంటుంది. వచ్చే వారం గడువులోగా మీ అందరినీ అప్డేట్ చేస్తాము, అంటే బుధవారంలోగా అన్ని అప్డేట్ చేస్తామని చెప్తుంది కంపెనీ. బుధవారం చాలా అవుతుంది, బుధవారం నుంచి మిగతా రోజులు వారం ఉంటుందా 10 రోజులు ఉంటుందా అనేది మనకు ఆ గడువును ఆ రోజు అనౌన్స్ చేస్తారు బుధవారం రోజు. ఈ ప్యాకేజ్తో కలిపి బుధవారం ఆ పోటీ ప్రారంభానికి చూడండి మరిన్ని ఉత్తేజకరమైన వార్తలు. అంటే మిగతా ఇంకా ఇన్ఫర్మేషన్స్ ఏవైతే న్యూస్ లెటర్ మనకు అద్భుతమైన విషయాలతో నచ్చేటుంటాయో అవి సోమవారం 16 ఆగస్టు, బుధవారం 18 ఆగస్టు, శుక్రవారం 20 ఆగస్టులో వెలువడతాయి. అంటే ఇంకా 3 న్యూస్ లెటరు ఇస్తా అని చెప్పు ఇప్పుడే అనౌన్స్ చేసింది. మనం ఎలాంటి అనుమానం పడకుండా మళ్ళీ ఎప్పుడతో న్యూస్ లెటర్ మళ్ళీ వారం దాకా పడుతుందా ఇది ఇప్పుడు చెప్పింది అనే టైప్లో అనుకోకుండా కంపెనీ ఈ న్యూస్ లెటర్లోనే క్లారిటీ ఇచ్చేస్తూ మీకు దీనితో పాటు ఇంకొక 3 న్యూస్ లెటర్లో సవివరాలు పూర్తి వివరాలు తెలుపుతాము అని చెప్పింది. అంటే ఈ ఆఫర్ స్టార్ట్ అయ్యే ముందు మీకు ఇంకా 2 న్యూస్ లెటర్ వస్తాయి. ఆ 2 న్యూస్ లెటర్లో ఎలాంటి వార్తలు అయితేలో మనం చూసుకొని మనం అర్థం చేసుకొని దీన్ని ఇంప్లిమెంట్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు కేవలం మనం సమాచారం తెలుసుకోవడానికి మాత్రమే మనం దీన్ని పరిగణిస్తే సరిపోతుంది. ఇక అధికారిక ఛానల్ అన్నింటిలోనూ మీకు అప్డేట్స్ అన్నీ వస్తాయని చెప్పారు. ఓకే, తాజా ఈహా వార్తలు, ఈహా సంబంధించిన వార్తలు ఏమైనా ఉన్నాయా అనుకుంటే దానికి స్పెషల్గా మనకు కొంత సమాచారం ఇస్తూ, ఈహా ప్లాట్ఫామ్లో వీక్షించిన యాడ్ల పేమెంట్ కొరకు ఎక్కువ మంది సభ్యుల నుండి చెల్లించబడుతున్నాడు వినడానికి మేము సంతోషిస్తున్నాము. ప్లాట్ఫారంకు ప్రతిరోజు పెరుగుతున్న పేమెంట్ యాడ్స్ ప్రచారాలు జోడించబడుతున్నాయని ఇహా మాకు తెలియజేసింది. అంటే కొత్త అడ్వర్టైజ్మెంట్ వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు, అగ్రిమెంట్ చేసుకుంటా ఉన్నారు, అవి కూడా అప్లోడ్ చేసే ప్లాన్లోనే ఉన్నాము అనే టైప్లో ఇహా మాకు చెప్పింది అని మనకి జా లైఫ్ స్టైల్ వచ్చిన న్యూస్ లెటర్ కాబట్టి జా లైఫ్ స్టైల్ వాళ్ళు మనకు చెప్తా ఉన్నారు. ఇహా నుంచి మాకు మంచి న్యూస్లు వచ్చినాయి, రెగ్యులర్గా యాడ్స్ ఇంకా అందుతూ ఉన్నాయి, మాకు అందిన వాటిని పేమెంట్ యాడ్స్ను మేము అప్లోడ్ చేస్తూ ఉన్నాము, అది ఇంకా అద్భుతంగానే పెద్ద మొత్తంలోనే రావడం జరుగుతుంది, వస్తూ ఉన్నాయి అని చెప్పింది. వాళ్ళ కోసము ప్లస్ రెఫరల్, ఒకవేళ మనకు కూడా రెఫరల్ ఛాన్స్ ఇచ్చింది కాబట్టి 10% బోనస్ కింద వాళ్లకు మన కోసము కంపెనీ కొన్ని మార్కెటింగ్ టూల్స్ను కూడా రూపొందిస్తోందట. అంటే ఫాస్ట్గా మనం పబ్లిక్ దగ్గర చేరడానికి, కంపెనీస్ దగ్గర చేరడానికి సంబంధించిన ఏవైతే టూల్స్ ఉంటాయో
అవి పాప్అప్స్ టైప్ లాంటివో, వీడియో లాంటివో, ఆడియో లాంటివో, అవిటిని మన కంపెనీ డిజైన్ చేస్తూ ఉందట. అవి మనకు రాబోయే రోజుల్లో అవన్నీ మన ముందుకు రాబోతా ఉన్నాయి. వాటి ద్వారా మనం ప్రమోట్ చేసుకున్న ద్వారా మనం సంపాదించుకోవచ్చు, వారికి కూడా ఉపయోగకరంగా ఉత్తేజకరంగా ఉండే విధంగా ప్రచారం చేసుకుంటుంది ఈహ కంపెనీ. ఏంటిది మా ఈహలో యాడ్స్ ఇవ్వడం ద్వారా మీకు ఇన్ని అవకాశాలు ఉన్నాయి, 100% అథెంటిక్ పీపుల్, మీకు ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్, మీ యాడ్ను నచ్చింది మాకు ఇంట్రెస్ట్ ఉంది అనే టైప్లో సెలెక్ట్ చేసుకున్న వాళ్ళే చూస్తారు అనే టైప్లో కంపెనీ ప్రచారం చేస్తూ ఉంది. ఆల్రెడీ ఈ ప్రచారాన్ని నేను కూడా మొదలుపెట్టి ఫేస్బుక్లలో కూడా వాట్సాప్లలో కూడా మీకు షేర్ చేయడం జరిగింది. కంపెనీ యొక్క ప్రమోటింగ్గా నేను కూడా నా సాయం కంపెనీ చేద్దామని, దాని ద్వారా మనం అందరం ఫాస్ట్గా యాడ్స్ పొందడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతోని నేను చేస్తూ ఉన్నాను. మీరు కూడా వీలైతే చేయండి అని చెప్పేసి మీకు వాట్సాప్లో ఆల్రెడీ మీకు ఆ మ్యాటర్ షేర్ చేశాను. మీకు ఈహాలో లాగిన్ కాగానే అడ్వర్టైజర్ రెఫరల్ లింక్ అని ఒకటి ఉంటుంది, ఆ అడ్వర్టైజర్ రెఫరల్ లింక్ తీసుకొని మీకు నేను పంపించిన మ్యాటరే కావచ్చు, లేదంటే మీకు ఫేస్బుక్లో కూడా కంపెనీ నేను ప్రమోట్ చేసే మ్యాటర్స్ పెట్టాను, వాటి తీసుకుంటూ ఆ మ్యాటర్ను ఆ ప్రమోటర్ కోడ్ ప్లేస్లో, రెఫరల్ లింక్ ప్లేస్లో నా తీసేసి మీరు పెట్టుకొని మీరు దాన్ని ఫేస్బుక్లో కావచ్చు, టెలిగ్రామ్లో కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు, ట్విట్టర్లో కావచ్చు, మీకున్న ఎలివి దగ్గరగా అందుబాటులో ఉన్న మాధ్యమాల ద్వారా ప్రమోట్ చేసుకోవచ్చు. చేసుకోవడం ద్వారా ప్రమోటింగ్ ఇన్కమ్ వస్తుంది యాడ్స్ మీద, దాంతోపాటు వీవింగ్ ఇన్కమ్ కూడా మనకు వస్తూ అందరికీ సహాయం చేసినట్టు అవుతుంది, కంపెనీకి సహాయం చేసినట్టు అవుతుంది, మనకు మనం సహాయం చేసుకున్నట్టు ఆలోచనతోని నేను ప్రమోట్ చేయడం చాలు చేశాను. నాకు వంతుగా మీకు వీలైతే మీరు కూడా ప్రమోట్ చేసుకునే ప్రయత్నం చేయండి. కంపెనీని అనడమే కాదు మనం కూడా కొంత సహాయం చేద్దాము. చేయడం ద్వారా మనం ఫాస్ట్గా మనం ఏదైతే యాడ్ చూడాలనుకుంటామో తొందరగా చేరే ప్రయత్నం చేద్దామనే ఆలోచనతోని నేను మీ అందరికి షేర్ చేశాను. నేను కూడా ఆ ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇవి మనకు ఈ రోజుకు వచ్చిన న్యూస్ లెటర్ యొక్క సమగ్ర వివరాలు. ఇవన్నీ నేను కల్పించి చెప్పిన ఇక్కడ ఏమీ లేవు, మీరు ఈ న్యూస్ లెటర్లో స్పష్టంగా చూసుకోవచ్చు. ప్రతిదీ న్యూస్ లెటర్ తెలుగుది, మీకు ఇంగ్లీష్ది, మీకు ఆల్రెడీ స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంది. ఆ కనిపించిన విషయాల్ని కొన్ని తెలుగు ట్రాన్స్లేషన్స్లో మిస్ మ్యాచ్ అవుతాయి, వర్డ్స్ చేంజ్ అవుతాయి కాబట్టి నేను టైప్ చేసి పెట్టడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు జాలీ లైఫ్ స్టైల్. ఇప్పుడు జాలీ లైఫ్ స్టైల్ అనేసరికి ఇక్కడ తెలుగులో కన్వర్ట్ అయిపోయేసరికి ఏమైంది అంటే జాలీ లైఫ్ స్టైల్ అయింది. దీన్ని కూడా మనం కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం, ఇది ఎక్కడిది మళ్ళీ జాలీ లైఫ్ స్టైల్ అనేది. కంపెనీ జా లైఫ్ స్టైల్ ఉంటే తెలుగు ట్రాన్స్లేట్ అయ్యేసరికి జాలీ లైఫ్ స్టైల్ అని వచ్చింది. ఇగో ఇలాంటి కొన్ని క్లాన్క్యులేషన్ అవుతాయి కాబట్టి నేను స్పష్టంగా మీకోసము తెలుగులో టైపింగ్ చేసి ఒక క్లియర్ కనిపించడానికి కోసం బ్యాక్గ్రౌండ్తో మీకు ఇవ్వడం జరిగింది. ఇవి ఈ రోజుకు మనకు కంపెనీ న్యూస్ లెటర్ ద్వారా అందించిన సమగ్రమైన వివరాలు. మీకు అందించే ప్రయత్నం చేశానని భావిస్తూ మీరు వీటిని ఉన్నది ఉన్నట్టుగా మేము ఏ విధంగా చెప్పామో ఆ విధంగానే అర్థం చేసుకునే ప్రయత్నం చేసి ఇప్పుడు మీరు ఇందులో ఎలాంటి చేయాల్సిన పని కూడా ఏమి లేదు. కామన్గా మనం డైలీ చూసే ఆ 9వ పదో ఫ్రీ యాడ్స్ చూస్తే సరిపోతుంది. ఏ రోజైనా అవకాశం ఉన్నంత వరకు కంపెనీ చెప్పిన వరకు యాడ్స్ వస్తే రావచ్చు, లేదు అంటే సుమారు మళ్ళొక న్యూస్ లెటర్ రాబోతోంది. ఆ న్యూస్ లెటర్ వివరాలను, బుధవారం వచ్చే న్యూస్ లెటర్ వివరాలను మనం అన్ని గమనించుకొని మనకు అన్ని రకాలుగా ముందు ముందు మంచి రోజులే ఉంటాయని భావిస్తూ వాటిని అన్వయించుకొని వాటిని మనం ఉపయోగించుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజు వచ్చిన న్యూస్ లెటర్ మాత్రం ఇప్పుడు అర్జెంటుగా దీన్ని మనం ఉపయోగించుకునేది ఏమీ లేదు. కాకపోతే ఒక అద్భుతమైన ఆఫర్తో మాత్రం మన కంపెనీ అనౌన్స్ చేసి పెట్టింది. ఇది బుధవారం నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది. బుధవారం లోపు 2 న్యూస్ లెటర్ మళ్ళీ కంపెనీ వస్తాయి. వచ్చిన తర్వాత వాటి మీద సమగ్రంగా మనం చర్చించుకొని ఎవరి తోచిన విధంగా వారు ఆ న్యూస్ లెటర్లో ఉన్న ఆఫర్ను ఉపయోగించుకునే ప్రయత్నం చేద్దామని మీ అందరికీ పేరు పేరున చెబుతూ ఇప్పటితో నేను న్యూస్ లెటర్ పై ఇవ్వాల్సిన వివరణ పూర్తయిందని భావిస్తున్నాను. ఇక మన రవీందర్ సార్ గారు తన అభిప్రాయాన్ని ఈ న్యూస్ లెటర్ పైన కొంత మీకు చెప్పే ప్రయత్నం చేస్తారు. వెల్కమ్ రవీందర్ గారు. అన్నగారు అన్నగారు థ్యాంక్ యూ అన్న. వెల్కమ్ అన్న, వెల్కమ్ అన్న. చెప్పండి అన్న. ఒకటి మీరు చెప్పినటువంటి ముందు మాట చాలా మందికి ఇప్పుడు గతంలో నుంచి అంటే మనకు ఒక నెల రోజుల నుంచి మనం డెమ్యాడ్ చూస్తున్నాం, దాదాపు నెల కంటే ఎక్కువైంది. అవును, 31st వరకు కంపెనీ టైం ఇచ్చింది. 31st వరకు చూసారు అందరూ, అబ్బాయి వస్తుంది అని. 34 లీటర్ వస్తే చాలా ఉత్సాహపడ్డాం, దాంట్లో ఏం లేదు. దాని నుంచి మనము మెల్లిమెల్లిగా ఓపిక పట్టండి అంటే అలా వస్తూ మరొక న్యూస్ లెటర్. ఇవాళ వచ్చినటువంటి న్యూస్ లెటర్ ఓకే, న్యూస్ లెటర్ పరంగా అది బాగానే ఉన్నది, కానీ మనకి ఇన్కమ్ వచ్చిన రోజు ఎలా న్యూస్ లెటర్ వచ్చినా అది చెడ్డది వచ్చినా మంచిది వచ్చినా అది మంచిదే అవుతుంది ఇన్కమ్ వచ్చినప్పుడు.
ఇంకా రానప్పుడు మంచిది వచ్చినా కూడా చెడ్డది అయితే ఎవరైనా కొత్త వాళ్ళు ఇప్పుడిప్పుడే బిజినెస్ వచ్చిన వాళ్ళకు ఇది అవైల్ చేసుకోవచ్చు ఎందుకంటే వాళ్ళు ఉత్సాహం ఉంటారు కాబట్టి. అయితే మనకు ఈ ఆఫర్ మనం వినియోగించుకుందామంటే దాదాపు మన ఏరియాలలో ఎవరు కూడా ఇప్పుడు ముందుకు వచ్చేటువంటి పరిస్థితిలో ఎవరు లేరు. ఓకేనా రవణ, అందుకే మనం వివరించి చెప్పేది అదే అన్న. ఇప్పుడు ఇది ఆఫరు, ఇప్పుడు ఓన్లీ అనౌన్స్మెంట్ మాత్రమే, ఇది బుధవారం వరకు ఇంప్లిమెంటేషన్ లేదు. బుధవారం ఇంప్లిమెంటేషన్ అవుతుంది, అయ్యే లోపు మనకు సోమవారం బుధవారం మళ్ళీ రెండు న్యూస్ లెటర్ రాబోతున్నాయి. అయితే మనకు ఎల్లుండి ఎల్లుండి మళ్ళీ ఒక న్యూస్ లెటర్ రాబోతుంది. దాంట్లో ఏమి రావాలని నేను కోరుకుంటున్నా అంటే, మీకు మనిషికి ఒక 5 లేదా 10 యాడ్స్ ఇస్తున్నాం, రైట్? సో మీరు ఈ ఈ యొక్క ఆఫర్ చేసుకోవడానికి ఒక మంచి సాధారణంగా మీకు వాడుకోవచ్చు అంటే 100% అలా జరిగితే గిట్ట అందరం ఇప్పుడున్నటువంటి 12 లక్షల ఏంటన్నా 12 మిలియన్ల మంది మ్యాక్సిమం కనీసం ఒక 78% అన్నా వాళ్ళు ఖచ్చితంగా దీన్ని అవైల్ చేసుకుంటారు ఎలాంటి సందేహం లేకుండా. ఎందుకంటే ఇన్కమ్ స్టార్ట్ అయిందంటే దాని కథం నమ్మకం వచ్చేసరి ఇన్కమ్ విత్డ్రా చేసుకోకూడదు. అలా ఉన్నతో మనం వచ్చిన వ్యాలెట్ లో ఉన్న దాంతో 50 యూరోస్ పెట్టి మనం ఎంఎల్బి యాక్టివేట్ చేసుకొని ఆ మ్యాగజైన్స్ కానివ్వండి, తర్వాత ఒక ఓచర్ కానివ్వండి, తర్వాత 5 రోజులు స్పాన్సర్షిప్ ఇస్తుంది కాబట్టి అందులో వచ్చిన ఇన్కమ్ తోటి ఆటోమేటిక్ గా మనం యాక్టివేట్ చేసుకుంటాం, విత్డ్రా చేసుకోకుండా కూడా. ఎందుకంటే స్టార్ట్ అయింది, ఇన్కమ్ కనబడుతుంది కాబట్టి నమ్మకం అనేది 100% ఉంటుంది. ఓకే, ఇది ఎంఎల్బి వేసుకున్న తర్వాతనే మిగతా వచ్చే ఇన్కమ్ ద్వారా ఆల్రెడీ మనం విత్డ్రాలు పెట్టుకోవచ్చు. అట్లా 16 నాడు అలాంటి ఒక మంచి న్యూస్ లెటర్ ఇవ్వాలని మనందరి తరఫున మనందరి యొక్క ఆశలు. ఖచ్చితంగా 16 నాడు కంపెనీ నెరవేరుస్తుందని, నెరవేర్చాలని ఒక పాజిటివ్ భావనతోటి ఆశిస్తూ ముగిస్తున్నాను అన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇప్పుడు రవణ, అందరు కూడా ఈ మాట్లాడే క్రమంలో న్యూస్ లెటర్ ఇది కూడా అందరికి సమూహంగా వెళ్తుంది కాబట్టి, మన రికార్డింగ్ చేసింది యూట్యూబ్ లో పెడతాం కాబట్టి మనం అందరం కూడా కంపెనీని రిక్వెస్ట్ చేద్దాం. ఇప్పుడు మీరు చేశారు, ఎస్, ఇప్పుడు కంపెనీ ఇప్పుడు మనది 40,000 టీం ఉందని మనం అనుకుంటున్నాం కాబట్టి 50,000 టీముకు ప్రతినిధులుగా మేము కంపెనీని ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాము. 16 కానీ 18 కానీ మీరు ఇచ్చే న్యూస్ లెటర్ లో ఒరిజినల్ పేమెంట్ యాడ్స్ ఇచ్చే ప్రయత్నం చేసి మమ్మల్ని అందరినీ సంతృప్తి పరుస్తారని మేము రిక్వెస్ట్ చేస్తూ మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాము. దాంట్లో ఇంకొకటి మనకు ఆల్రెడీ అంటే 16 నుంచి కానీ 18 నుంచి కానీ ఇన్కమ్ ఇస్తే వచ్చిన ఫస్ట్ 50 యూరోలు కంపెనీ తీసుకొని యాక్టివేట్ అయ్యాను ఎంఎల్బి, అట్లా కూడా సంతోషం. అది అన్నదన్నా, ఇది ఆఫర్ అనేది మనం చేసుకోవాల్సింది. పేమెంట్ ఉదాహరణకు 5 యాడ్స్ ఇవాళ చాలైనాయి, పేమెంట్ తో చేసినప్పుడు 38 యూరోస్ మాత్రమే కట్ చేస్తారు, అక్కడ ఆఫర్ వెలిజిబిలిటీ కాదు, దానికి సంబంధం ఉండదు. ఇది ఓన్ గా చేసుకోవాల్సిందే. కానీ మీరు అన్నట్టు మనం అనుకున్నట్టు ఒక డైలీ 5 యూరోలు వస్తున్నాయి అనుకుంటే వాళ్ళకి ఎలాగో ఆ ప్యాకేజ్ ద్వారా వాటి ద్వారా ప్యాకేజీలు ఉన్న వాళ్ళకి ఒకటే మొదటి రోజే 500, 1000, 2000, 10,000, 50,000 అనే టైప్ ఆడ్ అవుతా ఉంటాయి కాబట్టి ఆడ కనిపించేది విత్తనాలు పెట్టుకుంటే వారం 10 రోజులు అయితే అన్నా పర్లేదు, మనకి ఇన్కమ్ అయితే జనరేట్ అయింది, రేపు ఎల్లుండి వస్తాను ఆలోచన ఉంటారు కాబట్టి ఎవరు వాళ్ళు ప్యాకెట్లకు పెట్టుకొని అయినా పక్క యాక్టివేషన్ చేసుకుంటారు కాబట్టి మనం ఈ జూమ్ ఫోరం ద్వారా ఇప్పుడు మనం ఉన్నాం లీడర్స్. ఇప్పుడు మన టీం అంతా కలిపి దాదాపు 50,000 పైగా ఉంది కాబట్టి మనం 50,000 పైగా ఉన్న వాళ్ళందరం కలిసి మన లీడర్స్ గా కంపెనీకి యూట్యూబ్ ఛానల్ ద్వారా మనం రిక్వెస్ట్ చేస్తూ వీలైనంత వరకు 16 కానీ 18 కానీ ఒక అయినా మేము ఆశిస్తున్న కేవలం డైలీ 2, 3, 5 వచ్చినా పర్లేదు పేమెంట్ యాడ్స్ ఇవ్వడం ద్వారా మా అందరిని సంతృప్తి పరచాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. మిస్టర్ అలెక్స్ గారికి, అరుణ్ సాతియా గారికి, కారులార్ గారికి, ఇండియాలో ఉన్న టాప్ లీడర్స్ అందరికి కూడా మా జూమ్ తరఫున మనం రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇది ఇప్పుడు మనలందరూ కూడా చెప్పండి. ఎందుకంటే మన వంతుగా మనం ఫస్ట్ అలెక్స్ గారిని రిక్వెస్ట్ చేయడం, నెక్స్ట్ మనకు లీడర్ గా టాప్ కంపెనీలో వరల్డ్ ఫస్ట్ ఐడి అరుణ్ సాతియా గారు, నెక్స్ట్ మనకు సరౌండింగ్ లో ఉన్న వాళ్ళు చందర్ పాండే కావచ్చు, అలక్ యాదవ్ కావచ్చు, మనకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఏమైనా ఉంటే చిన్న పెద్ద కృష్ణమూర్తి లాంటి వాళ్ళు వాళ్ళందరి ద్వారా మేము కంపెనీకి రిక్వెస్ట్ చేస్తున్నాము. మాకు ఉన్న 50,000 పైగా ఉన్న టీం ద్వారా మా అందరికి ప్రతినిధిగా 50 టీంకు ప్రతినిధిగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము కంపెనీకి. ఓకే, నెక్స్ట్ రవణ అయిపోయి మీరు మాట్లాడారు, శంకర్రెడ్డి గారు మీరు కూడా ఇదే విధంగా రిక్వెస్ట్ చేస్తూ కంపెనీ ఆహ్వానిద్దాం మన జూమ్ ఫోరం ద్వారా, ఇది అందరికి ఒక ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. వెల్కమ్ వెంకన్న.
ఓకే, థ్యాంక్ యూ అన్నగారు. ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్. మన జా లైఫ్ స్టైల్ కుటుంబ సభ్యులందరికీ ఈరోజు ఒక మంచి ముందు రోజుల్లో జరగబోయే మంచి భవిష్యత్తును గురించి ఎలా ఉంటదనేది చిన్న ఇంటిచ్చారు అంతే. జస్ట్ సోమవారం, బుధవారం, శుక్రవారం మహా అద్భుతాలు జరగబోతున్నాయి. అందుకు ఈ న్యూస్ లెటర్లో ఓరో సింపుల్ గా చెప్పారు, అంతేగాని ఇదే ఫైనల్ న్యూస్ లెటర్ కాదు, 16, 18, 20 అని కూడా చెప్పాడు. దీన్ని అందరూ గమనించగలరు. ఇప్పుడు అన్నయ్య సత్యనారాయణ అన్న చెప్పినట్టు ఈ 50 యూరోస్ దాని గురించి నేను చిన్న వివరణ ఇస్తాను. ఇది పర్ఫెక్ట్గా చేసుకోవాలి అనే కండిషన్ ఏం కాదు, జస్ట్ ఒక ఆఫర్ టైప్లో అది పెట్టారు. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు చేసుకుంటారా లేదా అనేది మనందరి ఇష్టం. ఎందుకంటే రేపు అడ్వర్టైజ్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా, లీడర్స్ ప్రతి ఒక్కరు కూడా ఈ MLBకి ప్రతి ఒక్కరు కూడా అచీవ్ అవుతారు కాబట్టి, అప్పుడైనా సరే మనం జాయిన్ అయిన ప్రతి ఒక్కరు కూడా 38 యూరోస్ మొదటి కమిషన్ ఆల్రెడీ వాళ్ళు కట్ చేసుకుంటారు కాబట్టి, మనం ఎట్టి పరిస్థితుల్లో 38 యూరోస్ పే చేయాలి కాబట్టి, ఇప్పుడు ఏంటంటే ఇది ఒక ఆపర్చునిటీగా, ఒక మనకు ఒక ఆఫర్ టైప్లో దీన్ని ముందుగానే చేసుకోవటం వల్ల, ఈ 50 యూరోస్ ముందుగా చేసుకోవటం వల్ల 30 యూరోస్ అటుపోయి 38 అటుపోయినా కానీ, ఒక 10 యూరోస్ మనకు మామూలుగా ఐడి యాక్టివేషన్ అయినా కానీ 48 అయిపోయినా ఇంకా 2 యూరోస్ తోటి ఈ లాభం, ఏది ప్యాకేజీలు, 5 స్పాన్సర్షిప్లు, 1 ఇయర్ రావటము, ఈ లైఫ్ స్టైల్ ప్రోగ్రామ్ యాక్టివేషన్ కావటము, ఒక పీవీ వోచర్ రావటం అనేది, ఇదంతా కూడా ఒక అద్భుతమైన ఆఫరు. దీన్ని ఎవరైతే వినియోగించుకుంటారో వాళ్ళకే, ఇది కండిషన్ గా చేసుకోవాలని రూల్ ఏం లేదు. 16వ తారీఖు, 18వ తారీఖు, 20వ తారీఖు న్యూస్ లెటర్ చూసిన తర్వాత దాంట్లో వచ్చే ఆఫర్లు చూసి మనకు తెలియకుండా కూడా చాలా మంది మేము ఎలా చేసుకోవాలి అడుగుతారని నేనైతే అనుకుంటున్నాను. దీనికి రిక్వెస్ట్ గా మన సిఇఓ గారికి కానీ, అరుణ సాత్య గారిని, వీళ్ళందరికీ రిక్వెస్ట్ గా మనం అందరం కోరుకునేది ఏంటంటే, ఈ 16, 18, 20లో ఇది చేసుకునే ముందే ఒక 5 యాడ్స్ లేదా ఒక 2 యాడ్లో 3 యాడ్లో రీల్ యాడ్లు ఇస్తే మా అందరికి చాలా సంతోషంగా ఉంటది. రవీంద్ర అన్న అన్నట్టు ఆ అమౌంట్ లోనే 50 యూరోస్ కట్ చేసుకుని ఇస్తే ఇంకా హ్యాపీగా ఉంటది. మనందరం కూడా మన తరపు నుంచి, మన అమేజింగ్ గ్రూప్ నుంచి మనం రిక్వెస్ట్ చేసుకుందాం. థ్యాంక్ యూ అన్నగారు. థ్యాంక్ యూ ఇంకానా రమేష్ బాబు గారు, శంకర్ అన్న వెళ్ళిపోయాడు, వెల్కమ్, గుడ్ ఈవెనింగ్ సార్. ఓకే, అందరికి ఇప్పుడు మీరు వెరీ క్లియర్ గా చెప్పారు. దీని లోపల కూడా ఇప్పుడు వినేటువంటి వాళ్ళందరికీ కూడా అబ్బాయి మళ్ళీ ఎందుకు కట్టవాలని అనిపించచ్చు, కానీ ఇందు లోపల మాత్రం క్లియర్ గా ఒక అడిషనల్ బెనిఫిట్ అయితే ఉంది. ఎవరు వాడుకుంటారు లేదనేది ఎవరి వాళ్ళకి ఇష్టం. ఎందుకంటే మనకు తెలిసింది ఏంటంటే ఈజీగా 30 యూరోస్ అనేది లైఫ్ స్టైల్ కు పోతుంది, తర్వాత 8 యూరోలు అనేది మన కంపెనీ మనకు స్పాన్సర్ చేసింది దానికి పోతుంది, దాంతోపాటు ఇంకొక 5 స్పాన్సర్షిప్ తీసుకోవాలంటే మనం 25 యూరోస్ తో మనం అందరం కూడా ఏడీ ప్యాకింగ్ తీసుకున్నాం. అటు అంటే 30+8+25 అంటే మొత్తం ఈ ప్యాకేజ్ తీసుకోవాలంటే 63 యూరోస్ అనేది మనం పే చేయాల్సి ఉంటుంది యాక్చువల్గా. కానీ కంపెనీ ఏంటంటే 50 యూరోస్ అంటే ఒక 13 యూరోలు అనేది తగ్గియడం వల్ల మనకి ఈ యొక్క కంపెనీ అనేది ఈ యొక్క బెనిఫిట్స్ అనేది మనకు కల్పిస్తుంది కాబట్టి ఉపయోగించుకోవడం వల్ల ఉపయోగించుకోమని చెప్తుంది. వెరీ క్లియర్, ఇప్పుడే ఉపయోగించుకోవాలంటే ఇప్పుడు ఉపయోగించుకోవడం వల్ల మీకు అదనంగా 13 యూరోల బెనిఫిట్ అనేది వస్తుంది. సో ఇది వెరీ క్లియర్గా చెప్పింది. దాంతోపాటు ఇది ప్రారంభంగానే చెప్తూ ఖచ్చితంగా కండిషన్గా ఇప్పుడే చేసుకోవాలని ఏమీ అనలేదు కాబట్టి మనకు అందరు కూడా ఫీల్ ఫ్రీ, ఏమి ఇది కావాల్సిన అవసరం లేదు. ఇప్పుడే మనం అంత నెత్తికెక్కితే ఎత్తుకొని దాన్ని అయ్యో గిన్నె పైసలు కట్టాలని అనుకోవాల్సిన అవసరం లేదు. అది క్లియర్గా ఈ యొక్క ఈ మూడు న్యూస్ లెటర్స్ అనేవి ఇంకా రాబోతున్నాయి కాబట్టి ఖచ్చితంగా 3 లెటర్స్ ఇంత ఎప్పుడు కూడా మీరు గమనించండి, కంపెనీ ఇంత వితిన్ షార్ట్ పీరియడ్ లోపల ఈ 18, 16, 20 తారీఖులలో న్యూస్ లెటర్ వస్తాయని ఇట్లా బిఫోర్ వచ్చేటువంటి న్యూస్ లెటర్స్ గురించి ఎప్పుడు కూడా కంపెనీ అఫీషియల్గా చెప్పలేదు. ఇప్పుడు చెప్పింది అంటే చాలా అద్భుతమైనటువంటి న్యూస్ లెటర్స్, అద్భుతమైనటువంటి కొత్త అంశాలు అనేవి వస్తున్నాయి అనేది కాబట్టి దాన్ని న్యూస్ లెటర్ వేదికగా మన కంపెనీ వాళ్ళు ఇస్తున్నారు అనేది మనం గ్రహించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడే ఏదో జేబు నుంచి కట్టినట్టుగా అందరు బాధపడాల్సిన అవసరం లేదు, ఇప్పుడు కట్టాల్సిన అవసరం లేదని చెప్పింది కాబట్టి జస్ట్ ఆ న్యూస్ లెటర్ చూద్దాం, చూసిన తర్వాతనే డెసిషన్ తీసుకుందాం. ఈ వాటిల్లో కూడా ఎలాంటి వస్తాయో చూసుకొని వాటిని బట్టి మనకి విచ్ ఇస్ బెస్ట్ అనేది మనం చూసుకోవాలి. కంపెనీ కూడా ఏంటంటే టోటల్గా మనకు 100% బెనిఫిట్ చేసేటువంటి పద్ధతిని ఇస్తుంది కాబట్టి అది చూసుకొని హ్యాపీగా ప్రశాంతంగా ఇన్ని రోజులు మనం చక్కగా మనం సమన్వయత్వం చేసుకున్నటువంటి వాళ్ళం ఈ 20 తారీఖు వరకు కూడా చూసుకొని దాని క్లారిటీని తీసుకొని అందరూ హ్యాపీగా ఇన్కమ్ అనేది ఇంతకుముందు మన రవణ్ మన వెంకటేశ్వర చెప్పినట్టుగా
మనకు పెయిడ్ యాడ్స్ కనుక స్టార్ట్ అయినాయంటే ఎలాంటి వాటికైనా కూడా మనం సిద్ధంగా ఉంటాం. ఇప్పుడు ఒకటే ఏంటంటే విపరీతమైన ఆకలితో ఉన్న వాళ్ళకి ఇప్పుడు మనకి ఏంటంటే బిర్యానీ వస్తుందని తెలుసు. బిర్యానీ కాకుండా కూడా కనీసం ఏంటంటే ఇంత మామూలు కొద్దిగా అన్నా ముందు ఇంత పచ్చడి మెతుకులు పెట్టినా కూడా కొద్దిగా తింటే మనకు ఆకలి తీరుతుంది. అటువంటి సిచ్యువేషన్ అనేది అందరికీ ఉన్నదనే విషయం మన కంపెనీకి కూడా స్పష్టంగా తెలుసు. కాబట్టి డెఫినెట్ గా మనకు మంచి పాజిటివ్ గా వస్తుందని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేద్దాం. ఇన్ ద సేమ్ టైము ఇప్పుడు ఇనేటువంటి ఈ యూట్యూబ్ ఇనేటువంటి ఈ లక్షలాది మంది ఎవరైతే ఉన్నారో మన అందరి తరఫున మీలాగానే మేము కూడా అందరం కూడా ఆలోచిస్తున్నాం ఇదే విషయాన్ని. మన సత్యనారాయణ సారు మన గురువు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క మన యొక్క అభిప్రాయాలన్నీ కూడా ఈ కంపెనీకి పంపిస్తూ మన వారందరికీ కూడా మరి మన అభిప్రాయాలను పరిగణనలో తీసుకొని మంచి శుభ పరిణామాలు వస్తాయని చెప్పి ఆశిస్తూ మైక్ అండ్ డౌట్ సత్యనారాయణ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రమేష్ గారు. థ్యాంక్ యూ. ఇంకో ఒక నాగరాజ్ ఒక్కడున్నాడు. నాగరాజ్ కింగ్ 1 మినిట్ ఫాస్ట్. ఓకే సార్ థ్యాంక్ యూ. మన జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు. మరియు మన యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు అందరికీ శుభ సాయంత్రం అండి. అలాగే కంపెనీ గురించి మాట్లాడాలంటే ఆఫర్ మీద ఆఫర్ అంటే మనము తట్టుకోలేని ఆఫర్లు పెడుతుంది. కాబట్టి దీన్ని యూటిలైజ్ చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు. ఎందుకు చెప్తున్నానంటే అది ఎట్లయినా కట్టాలి కదా. 38 యూరోలు అనేది ఖచ్చితంగా మనం మంత్లీ లైఫ్ స్టైల్ బోనస్ కొరకు ఖచ్చితంగా కట్టాల్సిందే. రేపు అదేదో ఇప్పుడే కట్టుకుంటే మనము ఈ 50 యూరోలు కట్టుకుంటే మీరు అందరు అన్నట్టుగా మనకు ఇన్ని ఆఫర్లు. ఈ ఆఫర్తో పాటు రేపు వచ్చే న్యూస్ లెటర్లో ఇంకెన్ని ఆఫర్లు వస్తాయో అనే ఒక అద్భుతమైన సిచ్యువేషన్లో నాకు ఒక అద్భుతంగా కనబడుతుంది అక్కడ. అలాగే కంపెనీ చాలా చాలా మన కొరకు ముందుకెళ్తుంది. మీరు ఇంతమందిని తీసుకొచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నాము మేము అని చెప్పేసి మీకు ఏదైతే ఇప్పుడు అన్నగారు చెప్పారు బిర్యానీ రెడీగా ఉంది కానీ కనీసం పప్పన్నమో లేకుంటే ఏదో మెతుకులు పెట్టాలని. కానీ అలా కాకుండా కంపెనీ ఖచ్చితంగా మనకు అద్భుతమైన ఆహారాన్ని సిద్ధపరుస్తుంది అక్కడ. కాబట్టి దీన్ని అందరూ యూటిలైజ్ చేసుకోవాలని ఈ వేదిక ద్వారా నేను కోరుకుంటూ అలాగే కంపెనీ ప్రతి ఒక్క అంశాన్ని చాలా చక్కగా న్యూస్ లెటర్ రూపకంగా మనకు అందిస్తుంది. ప్రతి న్యూస్ లెటర్లో దాన్ని అపార్థం చేసుకోకుండా అర్థం చేసుకొని కొంతమందికి మనకు కొన్ని వర్డ్స్ అర్థం కావు అయినా కానీ మనం కొన్ని విషయాలను క్షుణ్ణంగా పరిశీలించి దాని మీద సమగ్రమైనటువంటి మన అప్లైనర్ ద్వారా కానీ లేదంటే మనకున్న జ్ఞానాన్ని బట్టి మనం కొంత దాని మీద చర్చించుకుంటే అందరికీ బాగుంటుంది. అలాగే ప్రతి ఒక్కరికి నా యొక్క విన్నపం ఏంటంటే ఈ ఒక అద్భుతమైన అవకాశాన్ని వినియోగించుకుంటేనే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం. ఇది మనకు ఈ 18 తారీఖు నుండి అమల్లోకి వస్తుందని చెప్పడం జరిగింది. కాబట్టి దీన్ని అదేదో అప్పుడు కట్టుకునే బదులు మనం ఇప్పుడు కట్టుకుంటే ఈ ఇటువంటి ఆఫర్స్ మళ్ళీ దొరకకపోవచ్చు. కాబట్టి మిత్రులారా దీన్ని ప్రతి ఒక్కరూ పాజిటివ్గానే తీసుకొని దీన్ని వినియోగించుకోవాల్సిందిగా నా యొక్క కోరిక. అంటే అది మీ ఇష్టం. జూమ్లో ఉన్న వాళ్ళు కానీ అండ్ యూట్యూబ్లో వినేవాళ్ళు కానీ చూసేవాళ్ళు కానీ వాళ్ళ ఇష్టం. ఇక్కడ ఎవరి బలవంతం ఏం లేదు. కానీ నా యొక్క ఉద్దేశం ఏంటంటే ఇది అద్భుతమైన ఆఫర్ లాగా నాకు కనబడుతుంది. ఇంతకుముందే సత్యనారాయణ గారిని కూడా నేను అడిగాను ఇది మనం ముందే కట్టుకుంటే ఎలా ఉంటుంది. ముందు కాదు ఇప్పుడు 18 తారీఖు నుంచి మనకు అమల్లోకి రాబోతుంది అని చెప్పారు. అలాగే మనము దీన్ని లేట్ చేసుకుంటే మనము లేట్గానే అయిపోతాం. కానీ కంపల్సరీ కట్టుకోవాల్సిందే కదా రేపు.
అది దృష్టిలో పెట్టుకొని మీరు చేయవలసిన పని చేయండి. ఇది ఇది నా యొక్క రిక్వెస్ట్. ఓకే సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. రైట్ 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 నాగరాజ్, రైట్. ఓకే, మరోసారి మిత్రులందరికీ, జూమ్ ఫోరంలో వేదికగా అటెండ్ అయిన లీడర్స్ అందరికీ, ప్లస్ శివరి సార్ మరొకసారి మన తరఫున, మన జూమ్ ఫోరం తరఫున, మన దాదాపు 50,000 పైగా ఉన్న మన టీం అందరి తరఫున, లేదు జా లైఫ్ స్టైల్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరి తరఫున, అలెక్స్ గారికి, అరుణ్ సాతియా గారికి, మిగతా ప్రముఖుల లీడర్స్ అందరికీ మా రిక్వెస్ట్, వీలైనంత వరకు 16, 18, 20 తారీఖు నుంచి మేము అనుకున్న శుభవార్తలే వస్తాయని అనుకున్నప్పటికీ మా వంతుగా మేము రిక్వెస్ట్ చేస్తే బాగుంటుంది అని ఆలోచిస్తుని ఈ యూట్యూబ్ వేదికగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. అలెక్స్ గారికి పాదాభి వందనలతో మంచి అద్భుతమైన, మేము ఎక్స్పెక్ట్ చేస్తున్న చిన్న 5వ 10వ అయినా పర్లేదు డైలీ పేమెంట్ యాడ్స్ వచ్చే విధంగా న్యూస్ లెటర్, ఈ 3 వచ్చే న్యూస్ లెటర్లో ఏదో ఒక న్యూస్ లెటర్ ఇవ్వడం ద్వారా మమ్మల్ని ఉత్తేజపరుస్తూ మమ్మల్ని మీతో పాటు మీరు అనుకుంటున్న ఆర్థిక స్వేచ్ఛను మాకు ప్రసాదిస్తారని భావిస్తూ ఈ రోజుకి మన ఈ జూమ్ ఫోరంను మిగిస్తున్నాము. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ టు ఆల్. రైట్, గుడ్ నైట్ టు ఆల్. థ్యాంక్ యూ, గుడ్ నైట్. గుడ్ నైట్ అన్న, గుడ్ నైట్, గుడ్ నైట్ టు ఆల్.